మొదటి లిస్ట్ ను కాంగ్రెస్ విడుదల చేసింది ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ లిస్ట్ ను యాభై ఐదు మందితో కూడిన లిస్ట్ ను రిలీజ్ చేశారు ఇక్కడ కుటుంబం నుంచి ఇద్దరు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించారు అలాగే ఉత్తమ్ రెడ్డి కుటుంబానికి కూడా రెండు టికెట్లు కేటాయించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతారు మొత్తం యాభై ఐదు మందితో కూడిన ను రిలీజ్ చేశారు బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ పోటీలో ఉంటారు మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు బరిలో ఉంటారు నిర్మల్ నుంచి శ్రీహరిరావు బరిలో ఉంటారు ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి బోధ నుంచి పి సుదర్శన్ రెడ్డి బాల్కొన్ నుంచి సునీల్ కుమార్ జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ధర్మపురి నుంచి ఏ లక్ష్మణ్ కుమార్ రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ మంతన నుంచి దుద్దిల్లా శ్రీధర్ బాబు బ ఉంటారు వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ బరిలో ఉంటారు మానకొండూరు నుంచి కవంపల్లి సత్యనారాయణ బరిలో ఉంటారు మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు బరిలో ఉంటారు మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు బరిలో ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా సీట్ను కేటాయించారు ఆందోళన నుంచి దామోదర్ రాజ నరసింహ బదిలో ఉంటారు జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ బదిలో ఉంటారు సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి బదిలో ఉంటారు సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి బదిలో ఉంటారు గజ్వేల్ నుంచి టి నర్సారెడ్డి ఉంటారు అలాగే కుత్బుల్లాపూర్ నుంచి కొలన హనుమంత్ రెడ్డికి టికెట్ను కేటాయించారు ఉప్పల్ నుంచి రెడ్డికి టికెట్ను కేటాయించారు చేవెల నుంచి భీంభారత్కి టికెట్ను కేటాయించారు వికారాబాద్ నుంచి జి ప్రసాద్ కుమార్కి టికెట్ని కేటాయించారు ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ బదిలో ఉంటారు మలకపేట నుంచి షేక్ అక్బర్ బదిలో ఉంటారు సనత్ నగర్ నుంచి కోట డాక్టర్ కోట నీలిమ బర్లో ఉంటారు నాంపల్ నుంచి మహమ్మద్ ఫరీజ్ ఖాన్ నై బర్లో ఉంటారు మహల్ నుంచి మొగిలి సునీత బర్లో ఉంటారు గుట్ నుంచి బోయ నగేష్ బదిలో ఉంటారు ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడుదాం ఢిల్లీ నుంచి రామకృష్ణ మొదటి లిస్ట్ చూస్తుంటే ఏ విధంగా కనిపిస్తుంది అన్ని సామాజిక వర్గాలకు అందరికీ కూడా మహిళలతో పాటు అందరికీ కూడా సంతృప్తినిచ్చే విధంగా లిస్ట్ ఉంటుంది అని కాంగ్రెస్ నేతలు అన్నారు మొత్తానికి లిస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తోంది